ఎవరు చెప్పారు ఆఫీసులో ఎవరు? జగన్ కు ఓటేయమని మరి పథకాలు పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటేయమని చెప్పారా? చెప్పండి, ఎవరు చెప్పారమ్మా? మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి. కరెక్టే, ఓటేయమని ఎవరు చెప్పారు? ఓటేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పండి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, జగన్ గెలిపించుకుందామని చెప్తున్నా. అంతే కదా? సరే సరే, ఓకే. మీరు మొత్తం జగనన్న జగనన్న నుంచి లబ్ధి పొందింది 106,765 రూపాయలు. ఓకేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఓటయ్యి. ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్నౌలెడ్జ్మెంట్ తీసుకోవడం అంతా. ఇది ఒకసారి చదువుకోండి మీరు. అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత మీరు ఇంత లబ్ధి పొందారని సర్వే అన్నమాట. అది మీరు ఎంత లబ్ధి పొందారు? సరే సరే, అది మీకు ఇచ్చినట్టు మేము అక్నౌలెడ్జ్మెంట్ తీసుకోవడం. ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాం. రెప్పలు కొట్టండి. మాడికాయ ఉందా? అక్కడ ఫస్ట్ ఎట్ ఉంది. అయిపోయిందా? ఓట్లు అడుగుతున్నారు కదా, ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి. మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లు అడగడానికి లేదు కదా. ఓట్లు అడుగుతున్నారు కదా మీరు. మీరు మొత్తం నలుగురు ఉన్నారు మేడం, నలుగురు ఉన్నారు మేడం, మొత్తం నలుగురు ఉన్నారు. నలుగురు ఉన్నారు. ఓకే, ఓంకార మనకి పైన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్ లో పెడతాను త్రూ సెక్రటరీ. మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళదు. మీకు టెన్షన్లా చెయ్యద్దు ఎవరైనా సరే. నేను డీడీఓ, నేను సెక్రటరీ మీకు చెప్తాను. అప్పుడే మీరు చెయ్యాలి ఎవరైనా సరే. మాకు పై నుంచి వస్తాయి.